వీళ్ళు ఎంతగా సాధన చేసి ఆయనందు మేలు కాస్తే అంతగా ఆయన కనిపిస్తాడు. తనకే ఆశ్చర్యము గొలుపు తన యోగమాయ శక్తి చేత యోగమాయా శక్తిని తన చేత నిలిపి ఎల్లరకను ప్రదర్శనము చేశాను. అంతటి సౌభాగ్యవంతమైన రూపం ఇంకొకటి లేదు. మామూలుగా భౌతికంగా చూసినా కూడా కృష్ణుని యొక్క రూపాన్ని మించినటువంటి అందమైనటువంటి రూపము లేదు. అంతటి సౌభాగ్యంతో కూడినటువంటి స్వరూపము కూడా లేదు. అతడు భూషణములను ధరించినచో అతని వల్ల వానికి అందము కలిగింది. ఆయన ఆభరణాలను ధరించాడు, భూషణాలను ధరించాడు, పీతాంబరాన్ని ధరించాడు. ఇవి ధరించడం మామూలుగా మనకేమిటంటే అలంకారాలు పెట్టుకోవడం వల్ల, మనం అలంకరించుకోవడం వల్ల మనకి అందమైనటువంటి వస్తుందా? ఈయనలో అటువంటిది కాదు. ఈయన అలంకరించుకోవడం వాటికి అందం వచ్చింది, ఆ వస్త్రాలకి ఆ భూషణాలకి వాటికి అందం ఈయన వల్ల వచ్చింది. అదే వాటి వల్ల ఈయనకి అందం రావడం కాదు. అటువంటి వాడైన ఆయా సందర్భములలో అతడు చూపిన వివేకము మిగిలిన వారికి ఆదర్శం. అలాగా ఆ సందర్భాల్లో ఆయన చూపినటువంటి వివేకం ఉందే అది ఎటువంటిది? మిగిలినటువంటి వారందరూ కూడా ఆదర్శము. ఆదర్శం అంటే అర్థం ఏంటి? ఆసమంతా దర్శనం పూర్తిగా చూసి వీళ్ళు కూడా ఆ విధంగా చేయాలి అనేటువంటిది చూపించినటువంటిది. అంటే అర్థంలో చూస్తే ఎట్లా కనపడుతుందో అట్లాగా ఆయన చూస్తే ఈ రకంగా ఉండాలి మనం, మనం కూడా అసలు స్వరూపం ఇది అనేటువంటిది మనకి స్ఫురింపజేయడం, అదే ఆదర్శం. అంటే అతడున్న చోట సకల శుభములు ఉండేటివి. అతడు ఎక్కడుంటే అక్కడ శుభాలన్నీ కూడా అక్కడ ఉండేటువంటివి. అతనితో సహవాసము చేయువారికి సత్య ప్రవర్తనము తప్ప తప్పనిసరి అయి ఉండేది. ఇది కూడా ఒక తమాష. అతనితో సహవాసము అంటే అంతర్యామైనటువంటి ఆయనతో ఆయన దగ్గరగా ఉండేటువంటి యోగం అభ్యాసం ఎవరైతే చేస్తాడో ఆయన సహవాసం అంటే భౌతికమైనటువంటి సహవాసం కూడాను. భౌతికంగా కూడా ఆయన దగ్గర ఉన్నప్పుడు సత్య ప్రవర్తనమే అతని వాడికి తప్పదు. అందువల్ల ఆయనతో సహవాసం చేసినటువంటి వాడికి సత్య ప్రవర్తనం తప్పనిసరి అయి ఉన్నది అన్నాడు. అంటే ఎలా అయితే అయస్కాంతంతో కలిసి ఉన్నప్పుడు ఇనప కూడా అయస్కాంతత్వం కలిగి ఉంటుందో ఆ విధంగా ఆయన యొక్క ప్రజెన్స్లో ఆయనతో సహవాసం ఉన్నప్పుడు ఆ లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. తప్ప వీళ్ళ లక్షణాలు పనిచేయవు. అటువంటిది ఆయనతో ఉన్నటువంటిది. పరిపూర్ణమైన ఆ రూపముతో ధర్మజుడి రాజసూయమన అటునిటి తిరుగుచు ఆయా సందర్భములకు తగినట్లు ప్రవర్తించుండగా చూచి ఎల్లరను నిశ్చేష్టులై వర్ణించుకున్నది. ధర్మరాజు చేసినటువంటి రాజసూయాగంలో అక్కడ కృష్ణుడు ఏం చేశాడు తెలిసిన చాలా తమాషాగా ఉంది. అక్కడ మనం ఆ ఘట్టం చదివితే తాను మనోహరంగా ఉంటుంది. ధర్మరాజు చేత రాజసూయం తనే చేయించాడు. చేయించి ఆ రాజసూయానికి వచ్చినటువంటి వాళ్ళు అంజనే వాళ్ళే వారందరికీ అతిథి మర్యాదలు తాను చేశాడు స్వయంగా. వారందరికీ కాళ్ళు కడగడం వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? కృష్ణుడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఆ రాజసూయానికి వచ్చినటువంటి వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, మరి నిజంగా తనకేం పట్టింది? తన అసలు మొత్తం అందరి చేత పూజలు అందుకునేటువంటి వాడు. ధర్మరాజు కూడా నిరంతరం ఎవరిని ధ్యానం చేస్తాడో అటువంటి వాడు అయినా, అటువంటి వాడు ఆయన చేత రాజసూయాలను నిలువ చేయిస్తూ ఆ రాజసూయాలలో తను ఎక్కడ ఉన్నాడు? రిసెప్షన్లో ఉన్నట్ట. చూడండి ఆయన యొక్క లీల, అది ఆయన యొక్క సౌలభ్యం. అంటే ఆయన యొక్క స్వరూపం అటువంటిది. నిజానికి ధర్మరాజుకి సమస్తము తానే, భగవంతుడు, తండ్రి, గురువు, దైవం అన్ని కూడా ఆయనే కదా. ధర్మరాజు ఇంకో ధర్మరాజు కోసం ఇంకోటి లేదు అసలు. అటువంటి వాడు తాను రిసెప్షన్లో ఉండి ఆ రాజసూయానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటూ వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళందరికీ సకల మర్యాదలు తాను చేశాడు. అలాగే రాజసూయాగం జరుగుతున్నంతసేపు కూడా మొత్తం అంతా కూడా అన్ని చోట్ల తానే ఉండేవాడు. అలా కనిపించాడు. ఎంత అద్భుతం! దాని గురించి ఆ వచ్చినటువంటి వాళ్ళు ఎంతో అద్భుతంగా చెప్పుకున్నారు. ఎంత అదృష్టవంతుడయ్యా ధర్మరాజు. ఎవరి యొక్క పాదాలు ఎవరికో యోగి చెందినటువంటి వాళ్ళకు కూడా అందవో అటువంటి వాడు ఈయనకు సేవ కూడా అక్కడ ఉన్నాడు. అంటే వాడి యొక్క భాగ్యం ఏం చెప్పుకోవాలి ధర్మరాజుకు అని అందరూ కూడా ధర్మరాజు మహాబలవంతుడా, అయితే ఆయన సామ్రాజ్యం దీని చూడలేదు చాలా మంది. కొంతమంది దుర్యోధనాదులు చూశారు అటువంటివి, ఎందుకంటే వాడు సత్సనాసులు కాబట్టి, ఈర్ష్యాపరులు, అసూయాపరులు కాబట్టి వాళ్ళు వీడికి మైసపు ఉంది మనకు లేదు అలా చూసినటువంటి వాళ్ళు కొద్దిమంది విధవాలు తప్ప.
మిగతా వాళ్ళందరూ కూడా ఎంతటి భాగ్యవంతులయ్యా, భాగ్యం అంటే ఇంకా ధనవంతులని అర్థం కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈయనకు సేవకుడు చెప్పుకున్నాడంటే ఎంతటి భాగ్యవంతుడు ధర్మరాజు. అంతకంటే భాగ్యం ఏమిటండి, భగవంతుడు సేవకుడై ఉన్నట్టు అక్కడ తనంతట తానుగా ఉన్నటువంటి వాడు. అదే ఆయన సేవకుడు ఏమిటండి, ఆయన ఈయన ఆయన సేవకుడు కానీ ఆయన ఈయనకి సేవ చేస్తూ అక్కడ ఉన్నాడంటే ఆయన ఎంత భాగ్యశాలి అయి ఉండాలి వాడు అని ఆ ధర్మరాజుని వారందరూ కూడా మెచ్చుకున్నట్ట. ఎల్లరూ చూచి నిశ్చేష్టులై వర్ణించుకున్నది అటువంటి వాడు ఈయన, అంత భక్త సులభుడు అనమాట. ప్రకటముగా కమలభవ సృష్టికి కారణమి మహాత్ముడే అనుచును ఉత్సుకులై తన్మూర్తిని తప్పక చూచిర చూచిరి కాదే తత్సభాజనులెల్లం. ఆ రాజసూయ మహాసభలో అతను నిలబడి ఉండగా ఈ సమస్తమైన బ్రహ్మాండ సృష్టికి ఇతరే కారణమని నిశ్చేష్టులై ఎల్లర్నూ రెపవేయక చూచిరి. ఎలా శిశుపాలని ఉన్నటువంటి వాడు కొద్దిమంది తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించినటువంటి, బ్రహ్మను కూడా సృష్టించినటువంటి మహానుభావుడు ఇక్కడ శరీరంతో ఉంచున్నాడయ్యా, ఎంత అద్భుతం అని చూసి ఈయన్నే చూశారు మొత్తం అందరూ కూడా. ఆ రాజసూయ యాగంలో ఉన్నటువంటి మొత్తం సమావేశంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు, ఈయనే. ఆయన ఉండడం వల్లే శోభ అనేటువంటిది. అందువల్ల అటువంటి వాడు కృష్ణుడు అంటే అన్నాడు. చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాడు ఎటువంటి వాళ్ళైనా రెప్పవేయకుండా ఉండిపోయారు, అంటే వాడు దేవతలకు సమానం అయిపోయారు చూసేటువంటి వాళ్ళు ఈయన వల్ల అన్నాడు. ఆయన సాధించే బలమాలి. మరియు శాంతోగ్ర రూపధరుండైన సర్వేశ్వరుడు శాంతరూపుండు కావున పరకృత అపరాధ నిపీడ్యమాన మానసుండయు అనుకంపాయుక్త చిత్తుండై వర్తించు పరావరుండును ప్రకృతి కార్యంబైన మహత్తత్వ రూపుండును జనన విరహితుండు అయ్యును దారుల వల్ల అవిలంబు దోచు సందంబున జననంబు అందుచుండు అట్టి సరోజనాభుని హాస రాస లీలానురాగ విలోకన ప్రతిలబ్ధ మానసైన గోపకామిన తన్మూర్తి దర్శనానుషక్త మనీషులం కలిగి వర్తించిరి అధీనంగాక. ఇంకా ఏమంటున్నాడంటే ఇతడు కొందరికి శాంతరూపుడు గను కొందరికి ఉగ్రరూపుడు గను కనిపించుండేటి వాడు. అది ఎన్నోటువంటి ఇంకొక తమాషా. కొందరికేమో మహాశాంతమూర్తిలాగా ప్రశాంతమైనటువంటి రూపంగా కనిపించేటువంటి వాట, కొంతమందికి రుద్రుడిలా కనిపించేవాట, మహా ఉగ్రుడిలా కనిపించేవాట. అదేమిటండి అని అంటే ఎవరైతే ప్రశాంతిలో చిత్తం కలిగినటువంటి వాళ్ళు, ఎవరైతే ఇతర జీవుల యందు ప్రశాంతత వహించి ఇతర జీవుల్ని శాంతంతో చూసేటువంటి వాళ్ళు వాళ్ళకి శాంతంగా కనిపిస్తాడు. అది భగవంతుడి యొక్క లక్షణం. మనకు కూడా మనం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ యందు ప్రేమతో వాళ్ళ యందు ఆదరంతో ఎప్పుడైతే ఉంటామో మన యందు భగవంతుడు శాంతంగా ప్రశాంతమైనటువంటి విధంగా మనకు కనిపిస్తాడు. అయితే మనం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కసులుకుంటూ ఉంటాం అనుకోండి, అప్పుడు భగవంతుడు కూడా మన అట్టా కనిపిస్తాడు. గురువు కూడా అంతే, గురువు గారు ప్రశాంతమైనటువంటి రూపంలో ఎవరు కనిపిస్తారంటే మనం ఇతరుల ఎందుకు ప్రశాంతంగా ఉంటేనే. మనం చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కొమ్ములు విసిరి గిట్టలు విసిరి, అంటే కొమ్ములు గిట్టలు లేకుండా మనకి ఉంటాయి మనలో కూడా, ఎందుకంటే మనం చుట్టుపక్కల లేక నేను ఇక్కడ చూడాల్సింది మొత్తం అనేది కొమ్ములు విసరడమే. గురువు గారిని సేవ చేశారు నేను నీకే అనంతా మొదలకి అన్నాను అనుకోండి, గురువు గారు వింటూనే ఉంటాడు ఎక్కడ ఉన్నాను, మనం ఆయన వెళ్ళలేదని మనం అనుకుంటాం కానీ ఆయనకి అన్ని వినిపిస్తాయి అన్ని కనిపిస్తాయి అనే గురువు అంటే. గురువులో ఉన్నటువంటిది శక్తి అసామాన్యమైనటువంటిది, అంటే భగవంతుని యొక్క లక్షణం కూడా. మనం పక్కనటువంటి వాళ్ళని ఎలా ప్రవర్తిస్తామో దాన్ని బట్టి ఆయన మనల్ని ప్రవర్తిస్తాడు. అందుకని మనం శాంతిలో అయితే ఆయన మనం మహాప్రశాంతంగా ఉంటాడు. మన ఎందు మనం మిగతాడు ఎందు ఉగ్రరూపం చెందుతాం ఆయన మన ఎందు మహా ఉగ్రుడుగా ఉంటాడు. ఇతర జీవుల ఎందు మనం ఎలా ప్రవర్తిస్తాం అలా మన ఎందుకు కనిపిస్తాడు. ఆయన అద్దం లాంటి వాడు ఆయన, అందుకనే భగవంతుడు అద్దం లాంటి వాడు అని. ఆయనకు ఒక ప్రత్యేకంగా ఒక స్వభావం అంటూ ఉండదు, ఆయన భావం తప్ప స్వభావం అంటూ ఉండదు. మనకి స్వభావం మన స్వభావమే ఆయనలో మనకు కనిపిస్తుంది, మన ఎందుకు కనిపిస్తూ ఉంటుంది. అందుకని కొంతమందికి ఆయన శాంతరూపుడు కానీ కొంతమందికి ఉగ్రరూపుడు కానీ కనిపిస్తాడు, కనిపించుండేవాడు. కానీ అతడు మాత్రము అందరి ఏడ శాంతస్తుడు శాంతరూపుడే,
కానీ ఆయన వైపు నుంచి మాత్రం ఎవరేందో ఉగ్రత్వం లేదు ఆయనకి. అది కృష్ణాధారంలో మనకు పూర్తిగా కొట్టచ్చేది కనిపించేది. శిశుపాలుని చక్రంతో ఆయన తల తీసేశాడు. అప్పుడు కూడా ప్రశాంతంగానే ఉన్నాడు, ఆయన ఏమి చెదరలేదు. అప్పుడు కోపంతో బీపీ ఎక్కువైపోయేలా ఉన్నాడు కృష్ణుడు, ఏమీ లేదు. ఆయన మామూలుగా ఎప్పుడు ఎలాగైతే నవ్వుతూ ఉంటాడో అలాగే నవ్వుతూనే అదే చిరునవ్వుతూ ఉన్నాడు ఎప్పుడు జీవితాంతం మొత్తం. ఎందుకంటే శిశుపాలను సంహరించినప్పుడు అంతే, రాక్షసులను చంపినప్పుడు, కంసాలను చంపినప్పుడు అంతే, ఎప్పుడూ అంతే. అలా చిరునవ్వుతోనే ఉన్నాడు తప్ప ఆయన శాంతంతోనే ఉన్నాడు ఎప్పుడు కూడా. వారి వారి స్వభావాలను బట్టి వారికి వేరుగా కనిపించను కానీ తనకున్నది ఒక్కటే తీరు. అది అసలు భగవంతుని యొక్క లక్షణం. ఆయనకి ఎన్ని తీరులు ఉండవు, ఆయన కళాకళలు ఉంటాయి. మళ్ళాగా మనం ఒకరోజు ఓహో చాలా ఆనందంగా ఎగిరిపోతూ ఉంటాం, ఒకరోజు దుఃఖంతో ఉంటాం, ఒకరోజు కోపంతో ఉంటాం, ఎలా ఉంటాం మనకు తెలియదు. చంద్రుడి కళల్లా ఉంటాం మనం, మా మొహం తెలిసిపోతూ ఉంటుంది దాన్ని బట్టి. ఒకరోజు ఓహో బ్రహ్మాండంగా నవ్వేస్తూ చిరుహాసాలు, మందహాసాలు, గరహాసాలు, అలా ఉంటుంది మన మొహం. ఒకరోజు ఎర్రా కందగడ్డలా ఉంటుంది. ఎందుకని అవతల వాళ్ళేదో మనకి ఇష్టం లేని పని చేశాడు, మండిపోతు చిరుచుల్లాడుతుందా అంటుంటాం. ఆయన కట్ట భగవంతుడు కట్ట ఉండదు. భగవంతుడు ఎప్పుడు ఒకే తీరులో ఉంటాడు ఆయన. కానీ మనకి మాత్రం వేరుగా కనిపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఎందుకని మన భావాలను బట్టి, మనం ఇతర జీవులు ఎందుకు ఏ భావం ఉందో ఆ భావంతో మన ఎందుకు కనిపిస్తాడు. అది ఆయన లక్షణం. ఒక్కొక్కప్పుడు తన చుట్టూనున్న వారు చేసిన అపరాధములకు వారి మనసును కష్టం కలుగుతుంటుంది. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఇతర జీవులు ఎందుకు అపరాధం చేస్తే అప్పుడు ఆయన మనసులో బాధపడేవాడు ఆయన. అది కూడా ఆయన ఎందుకంటే మనం పక్కనటువంటి వాడిని కసురుకున్నాం అనుకోండి, అప్పుడు అంతర్యామిగా ఉన్నటువంటి వాడు బాధపడ్డు. మనం ఇతరులకి పొరపా అపకారం చేశామనుకోండి, అప్పుడు అందులో అంతర్యామి అయినటువంటి వాడు బాధపడతాడు. ఏమిట్రా వీడు ఇలా చేస్తున్నాడు అని చెప్పి. అంటే అవతల వ్యక్తిగా బాధపడడం కాదు, మనలో కూడా లోపల అంతర్యామిగా ఉన్నటువంటిది ఆయనే కదా. మన లోపల నుంచి కూడా బాధపడతారు ఆయన మనం పొరపాటు ఆయన చేస్తున్నప్పుడు. కానీ మనం యువత మనస్సులో ఉంటాం కాబట్టి మనం అది మనం గమనించాం. అందువలన తన చుట్టూనున్న వారు చేసిన అపరాధములకు వారి మనసు కష్టం కలుగుతుంటది. అయినను వారి ఎడల కూడా దాని కలిగి దయతో ప్రవర్తించిన వాడు. ఇది ఆయన లక్షణం. తన చుట్టూ ఉన్నటువంటి వాడు చేసినటువంటి అపరాధానికి అపరాధం అంటే ఏమిటి, ఇంకోళ్ళందు వాళ్ళు పొరపాటు ప్రవర్తించడం, దానివల్ల ఆయన మనసులో బాధపడినప్పటికీ అపరాధం చేసినటువంటి వాళ్ళ ఎందు కూడా ఆయన దయతోనే ఉండేవాడు. అదేమిటండి మరి శిశుపాలుని కంసుని వాళ్ళందరినీ దయతో ఉన్నాడా అంటే దయేది. దయ కాకపోతే మరి వారిని వాళ్ళకు ఉన్నటువంటి కలుషితమైనటువంటి శరీరం నుంచి వాళ్ళ విముక్తి కలిగించి వాళ్ళకి మళ్ళీ మంచి జన్మ వచ్చేటి కోసం చేసినటువంటిది అది దయా స్వరూపమే. అది ఆయన యొక్క సంహారం మీద కూడా దయతో కూడినటువంటిది. ఆయన ఎవరిని సంహరించినా కోపంతో సంహరించలేదు. మనకి మనకైతే ఇంకోటి మనం ఎటు చేశారు అని వారి మీద కోపం వస్తుంది, కానీ ఆయన కోపంతో కాదు, సంహార లీల. అది కూడా దయామయమైనటువంటిది. ఇది తెలుసుకోవడం చాలా కష్టం. తాను సర్వమును మించినవాడు అయ్యును, సర్వజనుయందును ఒకటిగా కలిసి ఉండేవాడు. వారందరికంటే ఈయన యొక్క స్థితి ఎటువంటిది, ఈయన యొక్క స్థితి అంతర్యామైనటువంటి వాడు. అందువల్ల వారందరికంటే పైనటువంటి వాడే, కానీ అందరితోనూ కలిసి ఉండేటువంటి వాడు. తాను వాళ్ళకంటే తాను భగవంతుడు కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ వాడు అనేవాడు అనుకునేవాడు కాదు, అందరితో కలిసిపోయి ఉండేవాడు. మనం చూస్తూ ఉంటాం అవతార పురుషులు అయినటువంటి వాళ్ళు కూడా అంతే కదా. మాస్టర్ గారు, తాతగారు, యజమంతులు వారు, వాళ్ళందరూ ఎట్లా ఉండేవాళ్ళు? నిజానికి అసలు వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళడానికి మనకు అర్హత ఉందా? వాళ్ళ పాదాలు స్పృశించడానికి కూడా అర్హత ఉందో లేదో మనకి? అటువంటి వాళ్ళు మనతో ఎలా కలిసిపోయి ఉండేవాళ్ళు, మన భుజం మీద చేసేవాళ్ళు. మరి ఎంతో మన ఇలా మనం బాధపడుతుంటే ఎంతో బాధపడి వాళ్ళు చేసేవాళ్ళు ఎందుకు, ఏంటి కారణం? అది వాళ్ళ యొక్క దయ. తాను సర్వమును మించిన వాడయ్యు, సర్వజనుయందును ఒకటిగా కలిసి ఉండేవాడు. కానీ అందువల్ల ఏమవుతుంది మనకి, అలా కలిసి ఉండడం వల్ల మనకి మాయ కమ్ముతుంది. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళు ఎలా అనిపిస్తుంది వెంటనే, ఎందుకంటే మనతో ఇంత కలిసిపోయి ఉన్నారు కదా. మన దూరంగా జాగ్రత్త పెట్టి ఎప్పుడో ఒకసారి మెరుపులా దర్శనమిస్తే అప్పుడు వాళ్ళు మహానుభావం నమ్ముతాం. కానీ మనం సులభంగా మన మధ్యనే తిరుగుతూ మనతో మాట్లాడుతూ మన వ్యవహారాలను చూస్తూ ఉంటే మళ్ళీ అప్పుడు అంటే ఆయన మన గురువు గారు అయితే మహా మాస్టర్ గారు మహాత్ముడు అని మధ్య మధ్యన మెరుపులా అనిపించినప్పటికీ సామాన్యంగా మర్చిపోతూ ఉంటాం. తాతగారితో వాడితో మనం ప్రవర్తించినట్లయి కదా.
అదే విశ్వరూప సందర్శన యోగంలో విశ్వరూపం దర్శనం చేసినప్పుడు అర్జునుడు అంటాడు, అప్పుడు చూసి అయ్యో ఇంతటి వాడిగా స్వామి నువ్వు, ఏం మా మేనమా, మా మేనత్త కొడుకు, మా సఖుడు, మా స్నేహితుడు అనేటువంటి పొరపాటు పడ్డాను, అప్పుడప్పుడు నా కాళ్ళు కూడా తగిలేవయ్యా అని అన్నాడు భగవద్గీత చెప్పాడు. అర్జునుడు అంటాడు మన కాళ్ళు తగిలేయో, మనం గురువుగారికి తాతగారికి తిన్న వారికి ఎన్నిసార్లు మనకి ఏం మనం తెలియకుండా ఎన్ని అపచారాలు చేసి ఉంటాం, మన కాళ్ళు తగిలి ఉండొచ్చు, మన మాట్లాడుతుంటే మన నోట్ల నుంచి తుప్పరాయి మహామి పడి ఉండొచ్చు, ఇవన్నీ వాళ్ళు లెక్క చేశారా మనతో, ఇవన్నీ మన నుంచి ఎంత పొరపాటు వెళ్ళినప్పటికీ కూడా మనలో ఒకరిగా కలిసిపోయి మనలో తిరిగినటువంటి వాళ్ళు, అది వాళ్ళ యొక్క సౌలభ్యం, వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటాయి. నిజానికి వాళ్ళ స్థితి ఎక్కడ, మన స్థితి ఎక్కడ, అసలు అసలు మనకి మనతో మాట్లాడడం, అసలు మనకి వాళ్ళ దర్శనం కూడా కరం కష్టమైనటువంటి, ఎప్పుడో కానీ దర్శనం కానటువంటి అంత అర్హత లేనటువంటి వాళ్ళని మనకి, అటువంటిది మనతో కలిసిపోయి ఉండాలంటే, అది కృష్ణుడు గురించి ఉద్దవుడు చెప్తున్నటువంటిది. కృష్ణుడు అఖిలాండ కోట బ్రహ్మాండమయమైనటువంటి వాడు, ఎక్కడ ఆయన చేత ఆయన ద్వారా ఆయన నుంచి వచ్చినటువంటి బ్రహ్మరుద్రాది దేవతాగణం నుంచి వచ్చినటువంటి సృష్టిలోంచి వచ్చినటువంటి దాంట్లో ఎక్కడ మన భూమి, ఎక్కడ దాంట్లో మనం, ఎక్కడ ఎంత అసలు ఆయన ముందు మనం ఒక నలుసంత కూడా ఉండమే. అటువంటిది మనతో ఒకటిగా వచ్చి మనలో మెలిగి ఉన్నటువంటి వాడు మనకి ఏ అర్హత ఉంది అసలు అంటున్నాడు ఉద్దవుడు. సర్వ జన్మయందునో ఒకటిగా కలిసి ఉండేవాడు, వానికి తన ప్రకృతి అని వేరు లేదు, వేరుగా లేదు, సృష్టిలోని ప్రకృతియే తన ఎందు వర్తించుండగా తాను మహత్తత్వమైన స్వరూపమున మెలగెను. అసలు ఆయనకంటూ సొంత ప్రకృతి అంటూ వేరే లేదు. మహత్తత్వం అంటే ఈ మొత్తానికి మూలమైనటువంటి తత్వంలోనే ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా, ఈ మధ్యలో ఉంటున్నప్పటికీ తాను మహత్తత్వమైన స్వరూపమున మెలగెను. తనకు పుట్టుక లేదు, ఆయనను ఒక్కొక్క కట్టయందు ఒక్కొక్క మంటగా నిప్పు వేరువేరుగా పుట్టినట్లు రూపమును ధరించి వర్తించుచుండును. చూడండి, మనం వేరు వేరు కట్టెలు ఇస్తుంటే ఒక్కొక్క కట్టెకి ఒక్కొక్క మంటగా కనిపిస్తూ ఉంటుంది, కానీ అన్నిటికీ ఉన్నటువంటి మంట కలిసి ఒకటే కదా, ఈ వేరువేరు మంటల. అలాగే తనకు పుట్టుక లేనటువంటి వాడు ఆయన, తనకు పుట్టుక లేనటువంటి వాడు అయినప్పటికీ ఇన్ని రూపాల్లో మన మధ్యకు దిగొస్తున్నాడు. ఇదే అజాయమానో బహుధా విజాయతే అని పురుషోత్తన మనలో చదువుకున్నటువంటి, ఆయన పుట్టుకంటూ లేదు కానీ ఇన్ని రూపాల్లో మళ్లీ మళ్లీ పుడుతున్నటువంటి లీలగా ఆయన వస్తున్నాడు, పుట్టినట్లుగా రూపాలు ధరిస్తున్నాడు, అంతేగాని నిజంగా పుట్టడం కాదు అది. వారి నవ్వులను ప్రేమ చూపులను ఆటలను మూటకట్టుకొనిన మనస్సులు గల గోపికా స్త్రీలు వాని రూపమును దర్శించుతూ వానెందు తగులుకొనిన బుద్ధులు కలిగి ప్రవర్తించిరి. నిజంగా మొత్తం సృష్టిలోకి ఎంతో అదృష్టవంతులైనటువంటి వాళ్ళు ఎవరంటే గోపికా స్త్రీలు మాత్రమే అన్నాడు. ఎందుకని వాళ్ళు మహాముని మహాతపస్విజులు, ఈ రూపంలో పుట్టినటువంటి వాళ్ళు. గోపికా స్త్రీలు అంటే ఎవరు, మహాతపస్సు ఎన్నో కల్పాలు తపస్సు చేసి ఆయన యొక్క ఆ దివ్యమైనటువంటి స్థితిని పొందినటువంటి ఋషులే ఈ గోపికా స్త్రీలుగా అవతరించారు వాళ్ళు, అందుకనే గోలోక వాసులు అంటారు వాళ్ళు. వాళ్ళు మాత్రం ఎంతో అదృష్టవంతులు. ఎందువల్లంటే వారి యొక్క నవ్వులను, వారి యొక్క నవ్వుల్లో ఏం చూసేవాళ్ళు వాళ్ళు, ఏం నవ్వుతే ఆ నవ్వుల్లో మొత్తం అఖిలాండ కోట బ్రహ్మాండ స్వరూపం మొత్తాన్ని చూసేవాళ్ళు వాళ్ళు, దర్శించేవాళ్ళు ఈయన యొక్క నవ్వుల్లో. అంతేగాని ఒక భౌతికమైన నవ్వుగా చూడలేదు వాళ్ళు. స్వామి యొక్క చిరునవ్వు అంటే ఏమిటి, ఈ మొత్తం సృష్టి అంతా కూడా బయటికి రావడంగా దర్శించారు వాళ్ళు, వాళ్ళు గోపికా స్త్రీలు. అలాగే ఆయన యొక్క ప్రేమ చూపులు, ఆయన యొక్క చూపుల్లో ఉన్నటువంటి దివ్య ప్రేమని వాళ్ళు దర్శింపగలిగారు. అది కేవలం భౌతికమైనటువంటి అట్రాక్షన్ కాదు, ఒక దివ్య ప్రేమ. అది సమస్త లోకాలని సృష్టించినటువంటి శక్తి ఆ ప్రేమగా ఆయన కళ్ళలోంచి వ్యక్తమవుతూ ఉంటే దాన్ని దర్శింపగలిగినటువంటి వాళ్ళే గోపికా స్త్రీలు, వాళ్లే ధన్యులైనటువంటి వాళ్ళు. అలాగే ఆయన యొక్క ఆటలను మూట కట్టుకున్నారు వీళ్ళు. ఆయన చిన్నపిల్లవాడు, ఆయన ఈ గోపికా స్త్రీలకి ఆయనకున్నటువంటి సంబంధం ఏమిటి, తల్లులకి పిల్లవాడికి ఉన్నటువంటి సంబంధమే, మాతృ స్థానం వాళ్ళందరిది కూడా. ఎందుకని ఆయన వీళ్ళందరూ కూడా ఆయన ఎత్తుకుని చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ఎత్తుకుని ఆటలతో ఆయన యొక్క ఆటలన్నింటినీ కూడా చూసి ఆటల్ని మూట కట్టుకున్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర భౌతికంగా ఆయన ఉన్నటువంటిది ఎంతసేపు, 9 సంవత్సరాలు దాకా కదా, 10 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి భౌతికంగా రాలేదు వాళ్ళ దగ్గరికి, మళ్ళీ వస్తాను మీ దగ్గరే ఉంటానన్నాడు. కానీ వాళ్ళ దగ్గరే ఉన్నాడు నిజానికి, ఆయన యొక్క సాన్నిధ్యం నిరంతరం కలిగినటువంటి వాడు వాళ్ళ ఒకళ్ళే. అందువలన వారి నవ్వులను ప్రేమ చూపులను ఆటలను మూట కట్టుకునే మనస్సులు గల గోపికా స్త్రీలు
వారి రూపమును దర్శించుచు వారి యొక్క రూపాన్ని నిరంతరము దర్శిస్తున్నటువంటి వాడు వాళ్ళు మాత్రమే. వారి ఎందు తగులుకొనిన బుద్ధులు కలిగి, అంటే అర్థం ఏంటి, వీళ్ళ యొక్క బుద్ధి, బుద్ధి అంటే అర్థం యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం, లోపల బుద్ధి అనేటువంటిది, ఆ బుద్ధి అనేటువంటిది వారి ఎందు తగులుకున్నటువంటి, అంటే వానికి సమర్పితం అయిపోయినటువంటి బుద్ధి. వాళ్ళకి బుద్ధులంటూ వేరే లేవు, వాళ్ళ సంకల్పాలంటూ వేరే లేవు, వాళ్ళ మనస్సు అంటూ వాళ్ళకి వేరే లేదు, పూర్తిగా ఆయనకు సమర్పితమైనటువంటిది అటువంటి వాళ్ళు. అందుకనే వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా కృష్ణమయం, వాళ్ళ యొక్క దైనందినమైనటువంటి కార్యక్రమం అంతా కృష్ణమయమే. వాళ్ళు రోజు ఉదయం లేచినప్పటి నుంచి పనులు మానేసేలా మానేయలేదు. వాళ్ళు పెరుగు పెరుగు చిలికినా, పాలు తోడిపెట్టినా, ఆవుల నుంచి పాలు తీసినా, వంట వండినా, భర్తలకు పెట్టినా, పిల్లలకు పెట్టినా, వాళ్ళు సేవ చేసినా, ఏం చేసినా సరే సమస్తము కృష్ణుడికే. అంటే భర్తను చూసినా భర్తల్లో అదే రూపం, పిల్లల్ని చూసినా పిల్లల్లో అదే రూపం, ఇంటికి వచ్చినటువంటి అతిథిని చూసినా వాళ్ళలో అదే రూపం, గోవుని చూసినా అదే రూపం, ఎవరిని చూసినా సరే అనేకమైనటువంటి తప్ప ఇంకో రూపమే లేదు అసలు వాళ్ళకి అటువంటి వాళ్ళు బతికాస్తుందంటే. అందువల్ల వాళ్ళకి నిరంతర సాన్నిధ్యం కాకుండా ఎట్లా ఉంటుంది వాళ్ళకి? వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ పాటలు పాడినా కూడా ఆ పాటలన్నీ కూడా ఆయన గురించినటువంటి పాటలే. అందుకని వాళ్ళ యొక్క మనస్సులు, వాళ్ళ యొక్క బుద్ధి సమస్తము ఆయన మయం. అటువంటి వాళ్ళు గోపికలు. అందువల్ల దీన్ని ఈ మొత్తం అంతటినీ అనుభవాన్ని పొందినటువంటి వాడు మహాకవి అయినటువంటి నీలాసుకుడు ఆ గోపికల గురించి, కృష్ణుడి గురించి ఎంత వర్ణించాడైన వర్ణించడం అంటే ఆ అనుభూతి పొందినటువంటి వాడు నీలాసుకుడు కూడా. బహుశా ఆ గోపికల్లో ఒకడు ఏంటాడు, ఆయన మళ్ళీ కవిగా పుట్టినటువంటి వాడు. అందువల్ల ఆ మొత్తాన్ని తాను చూసినటువంటి చూసినట్టుగా వర్ణించి మనకు అందించాడు. ఒక గోపిక మథురానగరంలోకి వెళ్ళింది, ఎత్తిన తటలు పెట్టుకుని వెళ్ళి ఆ తటల్లో పాలు పెరుగు గన్న పెట్టుకుని అమ్మడానికి వెళ్ళింది. వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత పాలండోయ్, వెన్నండోయ్, పెరుగండోయ్ అనాలి కదా అక్కడ, అనకుండా గోవింద దామోదర మాధవ అంటుందిట. ఎందువలన? ఆ మనస్సు ఎక్కడుంది? కృష్ణుడి సమర్పితం అయిపోయింది మనస్సు ఆవిడ. ఆవిడ తన మనస్సు ఉంటూ వేరే లేదు అసలు. విక్రేతు కామాఖిల గోపకన్యా మురారి పరార్పిత చిత్త వృత్తి. విక్రేతు కామ అంటే ఈ అమ్మడం కోసం కోరి వెళ్ళినటువంటిది గోపకన్య, ఆ యొక్క పాదము కృష్ణుడి యొక్క పాదానికి సమర్పితమైనటువంటిది. ఇక్కడ గోపకన్య అంటే ఆవిడ పెళ్లి అనేటువంటిది అర్థం కాదు. ఇక్కడ కేవలం ఆమె యొక్క మనస్సు కన్యగా నిలిచిపోయినటువంటిది, అంటే అంత పవిత్రమైనటువంటి స్థితిలో ఉన్నటువంటిది అని అర్థం గోపకన్య అంటే. అందుకనే భాగవతంలో కానీ, కృష్ణ గీత గోవింద కావ్యంలో కానీ, కృష్ణకర్ణామృతంలో కానీ ఎక్కడైనా సరే గోపకన్య అంటే అర్థం మనకు మామూలుగా ఉన్నటువంటి అర్థం చెప్పకూడదు. అది వాళ్ళు గోపస్త్రీలు అందరూ కన్యలే. అదేంటంటే మరి వాళ్ళు పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, వాళ్ళ శిలలు మనవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అయినప్పటికీ వాళ్ళ మనస్సు కన్యగా నిలిచిపోయినటువంటి వాళ్ళు. అంటే కన్యాత్వం అంటే అర్థం ఏంటి? పవిత్రమైనటువంటి స్థితి అని అర్థం. వాళ్ళు గోపకన్యలంటే ఎందుకంటే విక్రేతు కామాఖిల గోపకన్య మురారి పదార్పిత చిత్త వృత్తి దగ్ధ్యాధికం మహావసాదోచత్ గోవింద దామోదర మాధవేతి. అక్కడ వెళ్ళి తటలో తటలో ఉన్నటువంటి పాలండోయ్, పెరుగండోయ్, వెన్నండోయ్ అని అనకుండా గోవింద గోవిందుండోయ్, దామోదరుండోయ్, మాధవ ఉండయి అంటుంది ఆవిడ. ఇదేమిటిది అంటే ఆవిడ మనస్సు ఎక్కడుంది? ఈ పైన వెన్న గోవిందుడే, పెరుగు గోవిందుడే, అందులో అటువంటి నెయ్యి సమస్తం ఆయన ఏం లేదు అసలు, ఆయన మనస్సే అసలు ఇంకోటి లేదు అసలు. అటువంటి వాళ్ళు గోపికలు ఉంటాయి. మధ్య చిలుకుతూ ఉంటుంది ఇంకో ఆవిడ. ఆ మధ్య చిలకడం కోసం కవాన్ని కొండలో పెట్టింది, పెట్టి చిలుకుతూ ఉంటారు. ఆ చిలుకుతున్నప్పుడు కూడా వాళ్ళు ఆయన గురించి ఆయనే ఆయన్నే పాడుకుంటూ ఉంటారు. అలా పాడుతూ ఇది ఏం చేస్తూ ఉంటే ఖాళీగా ఉన్న కొండలో కవం పెట్టి చిలుకుతూ ఉంటుంది ఇంకో ఆవిడ. ఆ చిలుకుతూ ఉంటే ఖాళీగా ఉన్నటువంటి కొండలో పెట్టి కవం చిలుకుతూ ఉంటే ఆయన లీనమైపోయింది. ఎవరు? రాధా పునాతి జగదచ్యుత దత్త చిత్త మంద ఏం చేస్తుంది? మందానం ఆకలయతి అతిరిక్త పాత్రే. పెరుగు లేనటువంటి ఖాళీ కొండలో పెట్టి తిరుగుతుందట. ఇది ఖాళీ కొండ అనేటువంటి అభిప్రాయం మన మనస్సులో ఉంటుంది, కానీ అసలు ఆయన ఎంత సమర్పితమైనటువంటి దాన్ని కొండ నిండుగా ఖాళీగా సమస్తము నిండినటువంటి దేవాలకు
అంటే సృష్టి మొత్తం ఆయనతో నిండినటువంటిది, కొండ మాత్రం ఆయన లేకుండా ఉంటుందా? ఖాళీ కొండగా మనకు కనిపిస్తుంది భౌతికంగా, మెటలిస్టిక్ గా చూసేటువంటి వాడు ఖాళీ కొండ. కానీ ఆమె యొక్క దృష్టికి సృష్టి మొత్తం అణు అణువు పరమాణువు ఆయనతో నిండి ఉంది, ఖాళీ ఎక్కడుంది అసలు? అందువలన ఈయన ఏం చేస్తున్నట్ట, ఆయన ఆమె యొక్క హృదయంలో దేరుకుచున్నట్టు ఈయన. అందువల్ల వాళ్ళ హృదయాల్లో ఆయన నిరంతరం ఉన్నటువంటి, ఎందుకంటే వాళ్ళ అనుభూతిలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళే గోపశ్రీలు అంటే. సృష్టిలో ఇప్పటిదాకా అంత ధన్యత్వం ఉన్నటువంటి వాళ్ళు ఇంకోళ్ళు లేనలేదు అసలు. బ్రహ్మ కూడా, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ కూడా ఈ గోపికలను స్మరిస్తూ ఉన్నాడు. అమ్మా అంటే ఎవరు, మహా నన్ను కూడా మించినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. నేనైనా పొరపాటు పడి మర్చిపోదానే స్వామిని, కానీ మీరు అసలు ఎప్పుడూ మరవనటువంటి వాళ్ళు కదా. ఆ నారదుడు కూడా, నారదుడి వారు కూడా ఏం చేశారు, భక్తి సూత్రాలు చెప్తూ భక్తి అనేటువంటి దాని గురించి చెప్తే ఏమన్నారు, యథా వ్రజగోపికాన. ఉదాహరణ ఎవరినిచ్చారు, భక్తికి ఉదాహరణ వ్రజగోపికల్ని ఉదాహరణగా ఇచ్చాడు నారదుల వారు. మరి నారదుల కంటే మించినటువంటి వాడు ఎవరన్నా ఉన్నాడు సృష్టిలో? అటువంటి ఆయన ఉదాహరణగా వీళ్ళనిచ్చారు, కన్నిచ్చుకోవచ్చుగా యథా నారద అని. ఇంకెవరిని ఇవ్వలేదు, ఇంకెవరు మిగతా వాళ్ళందరూ కూడా తర్వాత కొమ్మన్నాడు. యథా వ్రజగోపికానాం, కారణం అది, అంత తలాత్మ్యం చెందినటువంటి వాళ్ళు వీళ్ళు. అందువల్ల వాని రూపమును దర్శించుచు వాని ఎందుకు తగులుకునేటువంటి బుద్ధి కలిగి ప్రవర్తించడానికి, వాళ్ళ యొక్క ప్రవర్తన అంటూ, ఈ గోపికాస్త్రీ అయినటువంటి వాళ్ళకి ప్రవర్తన ఏమిటి, వాళ్ళ ప్రవర్తన ఉంటూ వేరే ప్రవర్తనమే లేదు అసలు. ఆయన వాళ్ళ యొక్క సంకల్పాలు, వాళ్ళ యొక్క మనస్సు, వాళ్ళ యొక్క బుద్ధి, చిత్తం, అహంకారం సమస్తం ఆయనతో నిండిపోయినటువంటిది. అందుకని ఆయన యొక్క సంకల్పమే వాళ్ళ సంకల్పం, ఆయన యొక్క స్థితే వాళ్ళ స్థితి తప్ప వాళ్ళకి అంటూ వేరే ఇదే లేదు అసలు. అందువల్ల వాళ్ళు ఆయన నుంచి ఒక్క క్షణం, క్షణమే కాదు క్షణంలో సహస్రాంశం కూడా విడిగా ఉండనటువంటి ఉండినటువంటి స్థితి లేనే లేదు అసలు వాళ్ళకి. అటువంటి వాళ్ళు గోపికాస్త్రీలు అంటే సామాన్యులు కాదు, మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతుంది, ఆయా మనకు వాళ్ళ శాస్త్రాలు వచ్చి వీళ్ళకి చదువుకున్నటువంటి వాళ్ళు కాదు, వీళ్ళ మొహం చదువు, ఈ శాస్త్రాలు ఈ చదువులు ఈ జ్ఞానం ఎందుకు పనికొస్తే దాని ముందు అనుకున్నారు కొంతమంది. ఉద్ధవుడు కూడా కొంత పాపం మొట్టమొదటిలో కొంచెం పొరపాటు పడ్డారు, ఇంతటి ఉద్ధవుడు కూడా ఈ ఉద్ధవుడే. అందువల్లే ఉద్ధవుని ఆ వాళ్ళ దగ్గరికి పంపించాడు స్వామి. ఒకసారి పంపిస్తే ఉద్ధవ ఏమవుతున్నాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పాపం చిన్నప్పుడు ఎప్పుడో వదిలే వాళ్ళ దగ్గరికి ఎక్కేశాడు ఈయన, అందుకని ఈయన యొక్క లీలా విశేషాలు వాళ్ళు తెలియక అవసరం మా వెళ్ళి చెప్పాలనుకున్నాడు ఉద్ధవుడు. అనుకుంటే స్వామి ఏం చేశాడంటే, ఉద్ధవ వాళ్ళ దగ్గరికి వెళ్ళిరా ఒకసారి అన్నాడు. ఈ ఉద్ధవ అనుకున్నాడు వెళ్ళి ఆ బృందావనానికి వెళ్ళి వాళ్ళకి ఇవన్నీ చెప్పి, స్వామి అంటే ఏమనుకున్నారు, ఆయన అవతారం అంటే ఏమిటని చెప్పుకోవాలనుకున్నాడు పాపం. తీరా ఆయన ఆయన వెళ్ళేప్పటికీ ఏమి ఆ బృందావనంలో అడుగు పెట్టాడు, లోపలికి వెళుతుంటే ఏవో వినబడుతున్నాయి, ఏంటి వినబడుతుంటే ఏమిటని విన్నాడు. వింటే కూంజాగాలు తీస్తున్నారు లోపల ఆ గోపికాస్త్రీలు. ఏమిటి రాగాలంటే ఈయన యొక్క రాగాలు పాడుకుంటున్నారు వాళ్ళు, ఈయన చిన్నప్పటి నుంచి ఈయన యొక్క లీలన్నీ పాడుకుంటున్నట్టు వాళ్ళు. ఆయుర్వేదం పరంగా వీళ్ళు వీళ్ళకి చెప్పాలనుకున్నాం, వీళ్ళకి అసలు ఆయన మర్చిపోలేదు ఏమి అనుకున్నాడు, మొట్టమొదటి కొంచెం కొద్దిగా అనుకున్నాడు. అలా అడిగి వెళ్తుంటే ఈయన వెళ్ళేప్పటి సాయంకాలం అయింది, పొద్దున బయలుదేరాడు ఎక్కడ ఉన్నా సాయంకాలం అయింది ఆయన వెళ్ళేప్పటికి వెళుతున్నాడు. వెళుతున్నప్పుడు ఏ ఇంటి ముందు నుంచి వెళ్ళినా ఆయనతో మధ్యన తిరుగుతున్నటువంటి శబ్దం వినిపించింది, దాంతోపాటు కూంజాగం వినిపిస్తుంది. వినిపిస్తుంటే ఏమిటని విన్నాడు, అంటే మధ్యన తిరుగుతూ వీళ్ళు మామూలుగా మనం ఏం చేస్తాం, మధ్య తిరుగుతూ ఆ సమయం ఎలా అనుకుంది, ఏం తింది, ఏం చేయబట్టుకుంది, మనం మాట్లాడుకున్నటువంటిది. కానీ వీళ్ళు బొద్దుగా స్త్రీ ఆ మాట వాళ్ళు మాట్లాడుకుంది. వాళ్ళు మధ్యన తిరుగుతూ కూడా కృష్ణ దామోదర గోవింద మాధవ ఇదే వాళ్ళకి, ఇంకో లోకనాయ వాళ్ళది మధ్యన తిరుగుతున్నా, బియ్యం వేసినా, అన్నం వండినా, కూరలు తగినా, అసలు జీవితం మొత్తం ఏ పని చేసినా ఆయన స్వామిలోకం కూడా లేనిలేనటువంటి వాళ్ళు. అలా వింటూ వెళ్ళాడు, వెళ్ళి చివరికి నంద యశోదను ఇంటికి వెళ్ళాడు. వెళితే ఆ నంద యశోదలు కూడా పాడుకుంటారు, అక్కడ ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా అంతే. ఆ గోపకులు కూడా వాళ్ళందరూ కూడా పొలంలోకి వెళ్ళేప్పుడు, పొలంలో పొలం దున్నేప్పుడు, ఆ గోవులు పాలు తీసేప్పుడు, ఏం చేసినా వీళ్ళు కూడా అంతే. ఆ నందుని దగ్గర నుంచి అక్కడున్నటువంటి వాళ్ళందరూ పూర్తిగా ఆయన యొక్క నా సంకీర్తం తప్ప కూడా లేనటువంటి వాళ్ళు. ఆ సాయంకాలం అయినప్పటికీ ఆ ఇంటికి వెళ్ళాడు, వెళ్తే నంద యశోదలు నందుడు బయటకు వచ్చాడు. ఏం చేస్తా బయటకు వస్తూ ఏదో రాగాలు తీస్తున్నాడు, ఏమిటో నందుడు రాగాలు తీస్తున్నాడు అంటే కృష్ణుడు గురించి అనుకుంటాడు, ఒండి దుంపలేగా అంటే నేను వాడి తండ్రిని వాడు నా పిల్లవాడు అని అది కూడా లేదు వాడు. అంటే నిరంతరము ఆయన యొక్క స్మరణలో మైమరిచిపోయినటువంటి వాళ్ళు ఆ బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ. అందువల్లనే వాళ్ళకి ఆ బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒకరి నుంచి ఒకళ్ళు వేరు కావలసి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహజీవనం అంటే అది నిజమైనటువంటి సహజీవనం. సహజీవనం అంటే బృందావనం అనేటువంటి సహజీవనం అంటే ఏమిటి, వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటికీ కృష్ణుడు అనేటువంటి వాడు కామన్ ఫ్యాక్టర్గా ఉండడం వల్ల
అందరూ ఆ కృష్ణుని యొక్క స్మరణలో ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా ఒకటే స్థితి ఎందు ఉన్నటువంటి కారణం వల్ల వాళ్ళందరూ కలిసే ఉన్నారు అక్కడ. అది అర్థం. అది సహజీవనం అంటే, నిజమైనటువంటి సహజీవనం అంటే ఇంతమందిగా ఉన్నప్పటికీ ఒకటిగానే ఉండిపోయారు వాళ్ళు. లేకపోతే ఏమవుతుంది, ఏదో కాసేపు అంతా కలిసి ఉన్నప్పటికీ తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళు వేరుగా ఉండి, అది సహజీవనం కాదు. ఆ ఉన్నప్పుడు కూడా వాళ్ళ గురించి వీళ్ళ అభిప్రాయం, వీళ్ళ గురించి వాళ్ళ అభిప్రాయం ఉంది, ఇవన్నీ సహజీవనం ఎట్లా అవుతుంది అసలు? సహజీవనం అనేటువంటిది మన మనస్సు వేరే ఉండకూడదు అసలు. మనస్సు మొత్తం కూడా అంతా కూడా కలిగిపోయి ఒకటే స్థితి అందు అందరి మనసులో నిలిచిపోయేటువంటిది నిజమైనటువంటి సహజీవనం. అంటే దానికి అభ్యాసం కోసం మనం చేసేటువంటి ప్రయత్నం అంతా. చిన్న ఉదాహరణ, మనం లారీలో తీసుకొచ్చి ఇటుకలన్నీ వేసామనుకోండి, ఇటుకలు గుట్టగా వేసామనుకోండి, ఆ ఇటుకలన్నీ ఒకే గుట్టగా ఉంటాయి, దాని సహజీవనం అంటామా? ఒకే గుట్టలో ఉన్నప్పటికీ ఇటుకలు బాగానే ఉన్నాయి కానీ ఇటుకగా అవలేదు అది. చూసారా, వాటి తీసుకొచ్చి గుట్టగా పోసారు, గుట్టగా ఉండి తెచ్చాయి ఒకసారి ఒక చోట గుట్టగా పోసారు, కానీ ఆ ఒక ఇటుక నుంచి ఇంకో ఇటుక వేరేగా కలిసి ఉన్నాయా అవి ఇటుకలు? అలాగే భూవంతమంది జీవులు ఒక చోట కలిసి ఉంటాం. ఒక రైల్లో ప్రయాణం చేస్తుంటాం మనం, ఆ రైలు పెట్టడం అందరం 75 మందో 80 మందో 100 మందో ఉంటాం. వీళ్ళందరూ సహజీవనమైన అంటే కలిసి ఉన్నాం మనం ఆ ప్రయాణం చేస్తుంది కాసేపు, కానీ ఒకటే పక్కన వాడిని ప్రకటించమా ప్రకటించడం పక్కడు. ఒకవేళ హైదరాబాద్ ముందు మనం ప్రకటించాం కొంతమంది ఉంటారు, మీరు ఏ ఊరు వెళ్తున్నారు సార్ అంటాడు. అంటే ఎందుకు చెప్పడం, వీళ్ళు వీళ్ళు మనం చెప్పేయాలంటే అని అనమాట వాడిని. అలా ఉంటాం మనం. రైల్లో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళ సహజీవనం ఎంత ఏడిసినట్టు ఉంటుందో, ఇటుకల గుట్టలో ఉన్నటువంటిది ఇటుకల సహజీవనం ఎంత ఏడిసినట్టు ఉంటుందో అట్లాగే ఉంటుంది మామూలుగా మనం అనుకున్నటువంటిది. ఈ సహజీవనం కాదు, ఒకసారి గుట్టగా పోయడం అనమాట తప్పనిసరి. కానీ అవే ఇటుకల్ని ఒక గోడగా కట్టేసి ఉదాహరణ వాడు పేర్చి ఇటుకతో కట్టేసి మొత్తం కట్టిన తర్వాత ఇవి ఇటుకలు అంటావా దీన్ని గోడ అంటున్నాము చూడండి. అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళని ఇటుకలు ఇటుకలు అంటే మనం వేరు వేరు పదార్థాలు కానీ ఈ కలిసి ఒకటిగా ఏదైతుందో ఇవి గోడ అంటున్నాం. ఆ గోడలో ఏమున్నాయి, ఆ ఇటుకలు ఇక్కడ ఉన్నాయి కదా, కానీ ఇప్పుడు ఇటుకలు అంటలేదు దీన్ని. అంటే ఏంటి, ఇది ఏకత్వంలోకి వచ్చింది, అది దినత్వంలో ఉంది. అలాగే ఈ బృందాల్లో అటువంటి వాళ్ళందరూ కృష్ణుని ఎంత సహజీవనం చేశారంటే అర్థం ఏమిటి, కృష్ణుడే తమ జీవితంగా తమ మనస్సును తమ బుద్ధి చిత్త అహంకారం మొత్తం ఆయన తప్పించలేనటువంటి వాళ్ళుగా ఉండిపోయారు. ఇంకా వాళ్ళు వేరు వేరేటువంటి శరీరాలు వేరుగా ఉన్నాయి తప్ప వాళ్ళకి వాళ్ళు వేరే పనులు కూడా అంటే అర్థం ఏంటి, వేరే పనులు మానేశారా, పొలం పనులు మానేశారా, వాళ్ళు చేయాల్సిన పనులు ఏ పనులు మానలేదు. కానీ ఈ పనులు అన్ని కూడా ఆయన యొక్క స్మరణతో ఉన్నటువంటివి తప్ప వేరే పనులు లేవు అసలు. అటువంటి జీవనం కలిగేటువంటి వాళ్ళు కాబట్టి అందరి మహాత్ములు వాళ్ళు. వాళ్ళు చదువు రావట్లేదు, శాస్త్రాలు రావు, చదువులు రావు, వాళ్ళు శాస్త్రాలు వచ్చే వాళ్ళకి వాళ్ళు తర్కం చదువుకున్నారా, వ్యాకరణం చదువుకున్నారా, లేకపోతే ఫిజిక్స్ చదువుకున్నారు, కెమిస్ట్రీ ఏం చదువుకున్నారు వాళ్ళు, ఏం చదువుకోలేదు బొత్తిగా. ఉద్దవ మొట్టమొదటి అనుకున్నాడు పాపం ఏం చదువుకోలేనటువంటి చదువులైనటువంటి వాళ్ళు పాపం వీళ్ళు, అందుకని వాళ్ళకి వీళ్ళ గురించి చెప్పాలనుకున్నాడు. తీరా వెళ్ళిన తర్వాత అర్థమైంది స్వామి తల్లి ఎందుకు పంపించాడు అర్థమైంది. అప్పుడు కోర సన్నాసి చవర సన్నాసి వాళ్ళ దగ్గర గురించి నేర్చుకున్నారా పంపించాడు స్వామి అని చెప్పి తెలుసుకుని, అయ్యా గురువులు మీరు అన్నాడు. అప్పుడు ఆ గోపికులకు నమస్కారం చేశాడు, అమ్మా మీరు అసలు గురువులు అన్నాడు. అందువల్ల ఆ రకంగా తెలిసినటువంటి వాడు కాబట్టి ఉద్దవుడు కూడా ఆస్తికి వెళ్ళాడు. లేకపోతే ఈ చదువు రానటువంటి వాడికి ఏం తెలిసిన మొహం అనుకుంటే వీడు మిగతా వాళ్ళ లేకుండా మిగతా యాదవుల్లాగా ఉండేవాడు వీడు కూడా. ఈ యాదవులు అందరికీ ఏమిటంటే గర్వం అనమాట, ధనగర్వం, గత జ్ఞానగర్వం, శాస్త్రాలు వచ్చి మాకు, అయితే నేను మహాభక్తుణ్ణి, నేను మహాభక్తుని అనేటువంటి గర్వం ఉన్నా కూడా భగవంతుడు మనకు అందరు. అక్రూరుడు పాపం పొరపాటున అలా పడ్డాడు, తర్వాత చివరికి ఆయన కూడా స్వామిలో లీనమయ్యారనుకోండి, కానీ ముందు అక్రూరుడు కూడా నేను మహాభక్తుణ్ణి అనుకుని కృష్ణుని కూడా లెక్క చేయలేదు అటువంటి వాడు. అందువల్ల ఉద్ధవుడు యొక్క దర్శనం, అందుకనే భ్రమర గీతలు అనేటువంటిది భాగవతంలో ఉన్నటువంటిది. అంటే ఉద్ధవుడు వాళ్ళ దగ్గర వెళితే వాళ్ళు ఈ కృష్ణుని గురించి వాళ్ళు ఉన్నటువంటి అనుభూతిని చూసి ఆ అనుభూతిని వాళ్ళు ఏ విధంగా ఆయనకి వ్యక్తపరిచారో అదే భ్రమర గీతలుగా మనం భాగవతంలో చూస్తాం. అద్భుతమైనటువంటిది. దివిజుల కొక్కిది వసుదేవుని ఇంట జనించి కంసదానవుడు వధించున వధించునన్ భయమునంజని నందుని ఇంట నుంటకున్ యవన జరాసుతాదులకు నాజి నిదుర్పడలేక సజ్జన స్వవ మధురాపురిన్ విడిచి దాగుటకున్ మరి చింత నందుచున్. ఈ విధంగా
అంతటి వాడు దేవతల కోరిక తీర్చుటకై వసుదేవుని ఇంట పుట్టటయు ఆ ముందు పద్యం. దేవతల కోరిక తీర్చడం కోసం ఏంటంటే వసుదేవుని ఇంట పుట్టేట్టైన అంతటి వాడు దేవతల కోరిక తీర్చుటకై వసుదేవుని ఇంట పుట్టుటయు కంసుడను రాక్షసుడు వాణిని చంపునని తల్లిదండ్రులు భయపడటయు అతడు నందుని ఇంట దాగి ఉండి పెరుగుటయు కాలయవన జరాసంధులను యుద్ధమున ఎదుర్కొనక తప్పుకొనటయు మధురాపురం విడిచి దాగి ఉండటయు తలుచుకొని నేను ఎప్పుడ అప్పుడప్పుడు దుఃఖించుతుందను అన్నాడు. ఎందుకంటే అయితే ఏమిటి ఇందులో అంటే తమాషగా చెప్పాడు. అంతటి అఖిలాండకోటి బ్రహ్మానాయకుడు అయినటువంటి వాడు ఎందుకని ఇక్కడ అవతరించేట్టయినా దేవతలందరూ కూడా ఈ భూదేవి గోరూపధారిణి అయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుందట, అయ్యా నా భూభారం ఎక్కువైపోయింది, పాపాలు ఎక్కువైపోయాయి, నేను భరించలేకుండా ఉన్నాను, రక్షించు స్వామి అని బ్రహ్మదేవుడు వెళ్ళిందట. అప్పుడు ఆ బ్రహ్మ, అమ్మా నేనా రక్షకుణ్ణి, నీకు నాకు అందరికీ రక్షకుడు స్వామి, ఆయన ఏమి వెళదాం పదం చెప్పి దేవతలందరినీ వెంటబెట్టుకుని భూదేవిని వెంటబెట్టుకుని వైకుంఠానికి వెళ్ళాడు స్వామి. బ్రహ్మ వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి ఏం అంటే చెప్పాడు, స్వామి నువ్వు దిగి రావాలి, నువ్వు అంతర్యామిగా ఉన్నటువంటి వాడివి, నువ్వు అవతరించి వస్తే తప్ప భూభారం నిర్వాపణ జరగదు అని వేడుకుంటే ఆ బ్రహ్మకు వీళ్ళందరికీ అభయం ఇచ్చే దిగి వచ్చినటువంటి వాడు కృష్ణుడుగా. అందువలన అలా వచ్చినటువంటి వాడు వసుదేవుడికి కొడుకుగా పుట్టినటువంటి వాడు. ఎక్కడ పుట్టాడండి? కారాకులంలో పుట్టాడు. నిజంగా కృష్ణుడికి ఉన్నటువంటి కష్టాలు మనకి ఎవరికైనా ఉంటాయి జీవితంలో? మనం ఓహో చాలా కష్టాలు పడుతున్నాం, ఎన్ని కష్టాలు పడుతున్నాం, దారిద్ర్య కష్టాలు పడుతున్నాం, ఆ కష్టాలు ఏమేమి కష్టాలు పడినా కృష్ణుడు పడినటువంటి కష్టాలు మనం పడం కదా. కృష్ణుడి కష్టాలే కాదు, అసలు పాండవులు పడిన కష్టాలు మనం పడ్డావా? ఎవరు మహానుభావులైనటువంటి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు నిజానికి? అన్ని కష్టాలు అనుభవించి దాని నుంచి తరించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు మహానుభావులు. కానీ మహానుభావులు అంటే మనం అనుకుంటాం ఓహో అసలు సంస్థూలిక గల్పం పడుకున్నటువంటి వాళ్ళు, కారులు తిరిగేటువంటి వాళ్ళు, కష్టాలు లేనటువంటి వాళ్ళు, వాళ్ళు కాదు మహానుభావులు. అంటే ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ అతిక్రమించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు, వాళ్లే మనకు ఆదర్శం. అందుకని అఖిలాండకోటి బ్రహ్మానాయకుడు అయినటువంటి వాడు ఆయన. అటువంటి వాడు ఎక్కడ పుట్టాడు? కారాగృహంలో పుట్టాడు. అసలు పుట్టడమే కారాగృహంలో పుట్టాడు చూడండి, తల్లిదండ్రులు బంధువులు పడి ఉండగా పుట్టాడు. అలాగే నెలకు అంటే అసలు కొద్ది రోజులు 10 రోజులు పురిటిలో ఉన్నటువంటి స్థితిలోనే పూతన వచ్చింది చంపడానికి. ఇంకా నెలపురుడు కూడా అవ్వకుండానే తృణాసురుడు వచ్చాడు, తృణావర్తుడు వచ్చాడు, శకటాసురుడు వచ్చాడు. ఒకడా ఇద్దర అందరి కష్టాలు మనకు ఎప్పుడైనా ఉన్నాయా? అందుకని మనకి కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎంతటి కష్టాలు పడ్డారో మహానుభావం అయినటువంటి వాళ్ళు అని వాళ్ళని స్మరిస్తే అప్పుడు మనం ఈ కష్టాల నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి శక్తి మనకు వస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని నాకింత కష్టం వచ్చిందని ఏడుస్తూ ఉంటే కష్టం పోదు. నాకింత కష్టం వచ్చింది భయపడినా ఏడ్చినా బాధపడినా మొత్తుకున్నా పోదు కష్టం. కష్టం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇంతకంటే ఎంత కష్టం పడ్డారో మహానుభావులు, ధర్మరాజు మొదలైనటువంటి వాడు ఎంత కష్టాలు పడ్డాడండి. నిజానికి వాళ్ళకి అంత కష్టాలు పడాల్సిన అవసరమే ఉంది? అడవులు పాలయ్యారు, అజ్ఞాతవాసం చేశారు, ఎన్నో కష్టాలు పడ్డారు. అలాగే నలమహారాజు ఎన్ని కష్టాలు పడ్డాడు. అందుకనే భారతంలో అరణ్య పర్వంలో అరణ్యవాసం చేస్తున్నటువంటి ధర్మరాజు దగ్గరికి ముళ్ళైనటువంటి వాళ్ళు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. వచ్చి వాళ్ళందరూ ఏం చెప్పేవాళ్ళు, నాయనా నువ్వు ఇంత కష్టాలు పడ్డావని అనుకుంటున్నాయేమో పొరపాటుగాను, నీకంటే ఎక్కువ కష్టాలు పడ్డటువంటి వాళ్ళు మహానుభావులు ఉన్నారు, నీకు వాళ్ళ కథలను చెప్పేవాళ్ళు వీళ్ళు ధర్మరాజుకి. భారతంలో అరణ్య పర్వం చదవండి తెలుస్తుంది. అమ్మో అరణ్య పర్వం చదవకూడదు అంటారు కొంతమంది పాషండులు అయినటువంటి వాళ్ళు. ఎందుకనంటే అరణ్య పర్వం చదివితే వీరు కూడా అరణ్య పర్వం అవుతారు, వాళ్ళే పాషండులు అంటే. అరణ్య పర్వం చదువుకుంటే ఆ నిజంగా అసలు కష్టాలు అనేటువంటి వాటిని దాటడం అనేటువంటి ఎలాగో ఆ శక్తి మనకు వస్తుంది. అంతటి మహత్తరమైన శక్తి ఉంది భారతంలో. ఆ అరణ్య పర్వంలోని సావిత్రి ఉపాఖ్యానం వస్తుంది, మృత్యువుని దాటినటువంటి ఉపాఖ్యానం అది. ఆ చదువు చచ్చిపోతారు అని కొంతమంది భాషలు అంటారు. అది ఏం చదవకుండా ఉంటే చచ్చిపోకుండా ఉన్నారా? మూర్ఖులు కాదు ఆ ఏమాళ్ళు? అరణ్య పర్వంలో సావిత్రి ఉపాఖ్యానం చదివి చచ్చిపోతారు, గర్వ ప్రాణం చదివి చచ్చిపోతారు. ఇవేమి చదవకుండా ఇంట్లో కూర్చోండి చదువుకోకుండా ఉన్నారండి మీరు? ఎవరు చచ్చిపోకుండా ఉన్నారు? చదవకుండా ఉన్నారని చదువుకోకుండా కూర్చుంటున్నారా? అంటే మూర్ఖత్వము అజ్ఞానం అనమాట. అవి చదువుకుని చచ్చిపోవడం కాదు, అవి చదువుకుంటే మృత్యు అనేటువంటి దాని నుంచి భయం పోయి మృత్యుని దాటినటువంటి స్థితి వస్తుంది. అందుకు మనకు అవన్నీ ఇచ్చింది.
అందుకని అరణ్యపర్వంలో ఎంతో మంది మహాములైనటువంటి వారు అందరూ వస్తారు. అరణ్యంలో ధర్మరాజు వచ్చి, నాయన నీకు ఉన్నటువంటి కష్టాలను కొట్టా కావచ్చు, అక్కడే రామావతారం గురించి కూడా వస్తున్నారు. అరణ్యపర్వంలో భారతంలో రాముని గురించి కూడా చెప్తారు. అక్కడ రాముడు మీ కష్టాలు పడ్డాడయ్యా, సీతారాముడు పడినటువంటి కష్టాలు మనం పడ్డాము, అందులో ఎన్నో ఉంది మనకి. ఓహో పెద్ద కష్టం పడిపోయింది అనుకుంటూ ఉంటాం మనం, కానీ ఆ కష్టాలు ఉంది మనకి ఎంత. అందువల్ల మన కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, మనకి మహానుభావులైనటువంటి వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళ యొక్క చరిత్రలు మనం చదువుకుంటే మన మనస్సు స్థిరంగా ఉండి అప్పుడు ఈ కష్టాల నుంచి బయటపడ్డాలని మనం ఏం చేయాలనేటువంటి మన మనస్సు స్ఫురిస్తుంది. అంతేగాని కష్టం వచ్చింది ఆయన అని నిలిస్తే అప్పుడు మనకి ఏం చేయాలనేటువంటి కర్తవ్యం కూడా గోచరించదు, అప్పుడు ఇంకా కష్టాలు కూరుకుపోతాం మనం. కష్టాల నుంచి బయటపడాలంటే వాళ్ళని స్మరించాలి, వాళ్ళ యొక్క చరిత్రలు మనం చదువుకోవాలి. మనకు అన్నం లేదు ఈరోజు అనుకోండి, అయ్యో అన్నం లేదు నేర్పిస్తే అవతా అన్నం లేకపోతే దుఃఖం కూడా వస్తుంది. అన్నం లేదనుకోండి దొరకలేదు ఆ రోజు, ఆకలి ఆకలితో ఉండిపోయాం, అయ్యో ఆకలితో ఉండిపోయాను, అయ్యో అన్నం దొరకలేదు ఏడ్చేయనుకోండి, అప్పుడు మీరు ఏమవుతుంది, ఏడ్చినందువల్ల నీరసం ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. అందుకని ఏం చేయాలి, అన్నం దొరకకపోవడం వల్ల అన్నం దొరకకుండా బాధపడినటువంటి వాళ్ళు ఉన్నారే, అంటే బాధపడటం కాదు అన్నం దొరకకుండా ఉన్నటువంటి మహానుభావులు వాడు ఎట్లా ఉన్నారు అని చెప్పి వాళ్ళని ధ్యానిస్తే అప్పుడు మన మనస్సు వాడ మీదకి వెళ్ళి ఇక్కడ అన్నం లేదు అనేటువంటి భావన మనకు పోయి మనకు ఆ దుఃఖం కలగకుండా దుఃఖానుభవం లేకుండా ఉంటాం మనం. ఇది మన సాధన చేస్తే అర్థమవుతుంది మనకి. ఒక రోజు దగ్గర అసలు డబ్బులు లేకపోతే దిలగలేకపోతారు కొంతమంది, అమ్మో భయం అన్నమాట, డబ్బులు జేబులో లేకపోతే ఏమైపోతామని భయం, ఏమీ అవదు. అందుకనే అసలు ఏమీ దగ్గర లేకుండా పూర్తిగా మనకు పూర్వం పెద్దలు ఏం చేసేవాళ్ళంటే ఏం చెప్పేవాళ్ళంటే మనకి పాదయాత్ర చేయమనేవాళ్ళు. పాదయాత్ర చేయడం అంటే అర్థం ఏంటి, జేబులో డబ్బులు పెట్టుకుని బ్యాంక్ కార్డు దగ్గర పెట్టుకుని అడిగారు పాదయాత్ర అంటే. ఏమీ లేకుండా భుజం మీద తొండుగుడ్డ వేసుకుని కట్టుకున్నటువంటి బట్టలతో దగ్గర ఏమి భోజనానికి తిండి కూడా లేకుండా యాత్ర చేస్తుంటే అమ్మో మరి ఆకలి వేస్తే ఎట్లా, ఆ భయం పోవడం కోసం యాత్ర చేయమన్నారు. ఆకలి వేస్తే పరమాత్మ స్మరించు, ఆ రూపంలో ఎవడో ఆ హృదయం కన్నం పెడతారు అని ధైర్యం మనకు కాదు. అందువల్ల పాదయాత్ర ఎవరైతే చేస్తాడో వారికి భయం పోతుంది మొట్టమొదట. మనకి ఎట్లా ఉంటుందో, మనకి ఏమవుతుందో, మనం పడుకునే ఆశ్రయం దొరుకుతుంది దొరకదో, అన్నం దొరుకుతుంది దొరకదో, ఈ మైదంతా పోవడం కోసమే ఒక వ్రతంగా పెట్టేవారు. పాదయాత్ర అనేటువంటి వ్రతం ఒకటి, భిక్షాటన వ్రతం ఒకటి, ఇవన్నీ ఎందుకు పెట్టేవాళ్ళకి, ఈ భయం నుంచి పోవడం కోసం. మనకి ఇప్పుడు ఆ సంప్రదాయం పోయింది కాబట్టి మనం అన్ని ఉన్న భయమే మనకి. జేబులో డబ్బులుంటే భయం లేదనుకుంటాం, జేబులో కాదు మన బ్యాంకులో లక్ష రూపాయలు ఉన్నా భయమే మనకి, అమ్మో అది ఏమవుతుందో భయం కాదు. ఇంట్లో డబ్బులుంటే మాత్రం భయం లేదా, అందుకని భయం పోయేటువంటి కారణాలు డబ్బులు కావు, భయం పోయేటువంటి కారణాలు వస్తువులు కావు, భయం పోయేటువంటి కారణం భగవంతుని యొక్క స్మరణ ఒకటే. భగవంతుని సంపూర్ణమైనటువంటి విశ్వాసం మనకున్నప్పుడు ఏ భయమో ఉండదు. లేక అన్ని మనకు భయాలే, ఇప్పుడు నేను ఎక్కడున్నాను, నా భార్య ఏమైపోయిందని భయం, ఏమైపోతే నువ్వేం చేయగలవు ఇక్కడ. భగవంతుని అనే విశ్వాసం ఉంటే అందరినీ రక్షిస్తున్నాడు, నిన్ను రక్షిస్తున్నవాడు ఆమె రక్షించరా అక్కడ. ఆమె ఎందు మన యొక్క కర్తవ్యాన్ని మర్చిపోకూడదు, కానీ మన భయం ఉండకూడదు. భయం ఉంటే భయం ఉంటే మనం ఏం చేస్తే కన్ను ఆమె చేయగలవు అసలు. మా ఇల్లు పడిపోయించామో, భార్య చచ్చిపోయాము, పెరిగిపోయాను, ఈ భగవంతుడికి భగవంతుని విశ్వాసం లేకపోతే అట్లా ఉంటుంది భయం. భగవంతుని సంపూర్ణమైన విశ్వాసం ఉంటే ఆయన సంకల్పం ఏంటి, ఏం జరగదు కదా. అసలు మనం బతికున్నామంటే సంకల్పం ఆయనదేనా, బలం ఆయనదేనా, మనం ఇక్కడ బతికున్నాం ఈరోజు మనం ఇక్కడ అన్నం తింటున్నాం అంటే అర్థం ఏమిటి, ఎవరి యొక్క అనుగ్రహం అది. అలా మనమేమన్నటువంటి అనుగ్రహం అన్నటువంటి వాడు ఆయన అక్కడ వాళ్ళని రక్షించడా, మనం ఆ రక్షించేది వాళ్ళని, మన భార్యాపరిని మనం రక్షిస్తున్నావా, మనం పోషిస్తున్నావా అనుకుంటాం మనం. నేనే కనుక లేకపోతే నా భార్యాపరిని ఎవరు పోషించేవాడు, సన్నాసి నీకంటే మంచివాడు అనుకుంటున్నవాడు భర్త కాదు. ఆ తప్పు తప్పు ఏమిటి, మనం పుట్టకపోతే వీడికి గతి లేదా వాళ్ళకి అనేటువంటి వ్యామోహం పొరపాటు పడకూడదు. అందుకని భగవంతుని భగవంతుడి స్మరణలో ఉండి భగవంతుని సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి, అప్పుడు మనకు అన్ని శుభాలు ఉంటాయి. అంతేకాని మనం మనమే మనగాలం, మన వల్లే ఇదంతా జరుగుతుంది అనుకున్నటువంటిది దుఃఖమే ఉంటుంది వాడికి. అందుకని దుఃఖం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, నిరంతరం భగవంతుని యొక్క స్మరణలో ఉండాలి. అటువంటి వాడు ఆయనకు వచ్చినటువంటి కష్టాలు ఎన్ని కష్టాలండి మనకంటే, భగవంతుడు నిజానికి ఆయనే వచ్చి దిగొస్తే ఆయనకున్నటువంటి కష్టాలు ఎన్ని మనకంటే ఎంతో ఒక సహస్రమైనటువంటి రెట్టు కష్టాలు పడ్డాడు ఆయన. కానీ ఆయన భయపడ్డా, ఆయనకేంటంటే భగవంతుడు ఆయన అర్థం కాదు, మనం కూడా ఎలా ఉండాలో చూపించడం కోసం నీళ్ళగా ఆయన కష్టాలు పడ్డాడు. లేదా ఆయన కష్టాలు ఏమిటి అసలు, కంసుడు రాక్షసుడు వాళ్ళని చంపునని
తల్లిదండ్రులను భయపడుటయు, కాదని నందుని అంటే దాగి ఉండి పెరుగుటయు, తల్లిదండ్రులకి పాపం పుట్టినటువంటి ముసలు చేరకుండా ఎవరుంటానో తెలియదు, నిజానికి అంతే కదా అనుకున్నాడా ఆయన? అనుకోలేదు. కాలయవన జరాసంధనం యుద్ధమును ఎదుర్కొనక తప్పుకొనటయు, కాలయవనుడు మీదకి వచ్చాడు యుద్ధానికి 300,000 మంది సైన్యం తీసుకుని, అప్పుడు ఏం చేశాడు, ఎదుర్కొనలేకపోయాడు, ఎదుర్కొనలేకపోలేదు, ఏదో తెలియచాడు, పారిపోతున్నట్టుగా నటించాడు, వాడు వెంటబడ్డాడు, అక్కడ ముచ్చుకుంది అనుగ్రహించాడు, వాడు భస్మైపోయాడు. అక్కడ మధురాపురం విడిచి దాగి ఉండుటయు, తలుచుకున్నప్పుడు నేను ఎప్పుడు దుఃఖించుందని. బాబా ఉద్ధవుడు భగవంతుడు ఏమి ఆయనకేమిటి అసలు ఇవన్నీ? అటువంటి వాడు ఈ రకంగా కష్టాలు పడ్డమైనటువంటి చేశాడు, మన కోసం నేను జీవించాడని ఆయన తలుచుకున్నప్పుడల్లా నాకు దుఃఖం కలుగుతూ ఉంటుందయ్యా అన్నాడు ఈ ఉద్ధవుడు. భరించినప్పుడల్లా ఈ భావంతో నాకు దుఃఖం కలుగుతూ ఉంటుంది, కానీ మళ్ళీ మనస్సు ఆయన నిలబడుతుంది అని చెప్తాడు. ఇంకా ఏం చెప్తారనేటువంటి రేపు చూస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మధ్యేన మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.